సంధ్య, ఇంత రాత్రి వేళ ఎనీ ప్రాబ్లం? అంకుల్ కి బ్రీతింగ్ ప్రాబ్లం, ఊపిరి అందటం లేదు. ఇంటి నుంచి హాస్పిటల్ బాగా దూరం, ఇక్కడ ఆటో దొరికితే కూడా లేదు. చాలా కంగారుగా ఉంది. సంధ్య, నువ్వే మరీ అవకు. బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఛాతి మీద, నుదురు మీద వేళతో మసాజ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ చాలా అవసరం. నేను ఇప్పుడే కార్లో బయలుదేరి వస్తున్నాను, పావు గంటలు అక్కడ ఉంటా. ఓకేనా? సుధ కనిపించిందా బాబు? లేదమ్మా, కోచింగ్ సెంటర్ వెళ్తే 7 గంటలకే క్లాస్ అయిపోయిందని చెప్పారు. మరెక్కడికి వెళ్ళుంటుంది? తనకి పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరని చెప్పింది. ఒకవేళ తనకేదైనా ప్రమాదం? చచ్చా, అలాంటిదేం జరగదమ్మా. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. అంతేనటావా? ఇంకాసేపు చూద్దామమ్మా, అప్పటికి రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. జ్యూస్ తాగమ్మా, తీసుకో. అసలు ఏం జరిగిందమ్మా? నేను ఇంటికి వస్తుంటే ఏంట్రా పిచ్చోడా, మళ్ళీ వచ్చావా? మర్యాదగా నీ పన్ను చూసుకోరా. నువ్వు రావే. పిచ్చోడ్రా.
ఎవరికి పిచ్చి ఇది నా పిచ్చి కనబడిందా వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపోమ్మా చాలా చాలా థ్యాంక్స్ అండి అంతే నా తలకి ఆ రాయి తగలడం వరకు గుర్తుంది తర్వాత ఏమైందో నాకు తెలీదు ఎవరమ్మా నేను అలర్ట్ పెట్టిన ఆ రాస్కల్స్ ఎవరు రోజు ఆధార్లోనే ఉంటారు ఒంటరిగా ఆడపిల్లలు కనిపిస్తే సమయానికి ఆ పెద్ద ఆయన ఎవరో వచ్చి దేవుళ్ళా కాపాడాడు ఇంటికి ఆయన ఎవరో తెలుసమ్మా ఆ పెద్ద ఆయన సుధా 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 ఏమైందమ్మా అంకుల్ ఈ యాపిల్ ముక్కలన్నీ తింటేనే మీతో మాట్లాడేది అమ్మో ఇన్ని ముక్కలా చూసావా అరవింద్ నేను మాట్లాడటానికి కూడా సంజయ పర్మిషన్ ఇవ్వట్లేదయ్యా ఆవిడ గారి సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు అంకుల్ అబ్బో పెద్ద డిక్టేటర్ అవును డిక్టేటర్నే అయితే ఏంటట ఏం లేదమ్మా డిక్టేటర్ అన్న తర్వాత మేము కాస్త భయపడాలిగా సర్లే అమ్మా ఈ ముక్కలన్నీ తిన్న తర్వాత మాట్లాడతాను సరేనా దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్ చూసావా అరవింద్ ఈ ముసలాడిని సంజయ్ తన మాటలతో పసివాడిని చేసేసి నా దృష్టిలో పసివాళ్ళకి పెద్దవాళ్ళకి పెద్ద తేడా లేదు కానీ తినండి అమ్మా సంజయ ఇలా నువ్వు ఆత్మీయంగా కోపడుతూ ఉంటే నాకు బతుకు మీద ఆశ కలుగుతోందమ్మా లేని శక్తిని కూడగట్టుకొని లేచి తిరగాలనిపిస్తోందమ్మా ఆ రోజు తప్పకుండా వస్తుంది అంకుల్ తప్పకుండా మీరు కోలుకుంటారు కోలుకోవడమే కాదు మళ్ళీ మీరు కోర్టుకు వచ్చి మీ వాదంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు ఈ అవిటివాడికి అంత అదృష్టవా తల్లి అది ఈ జన్మలో జరగదమ్మా ఎందుకు జరగదండి అవిటితనం శరీరానికే కాని మనసుకు కాదుగా ఒక లాయర్ కేసు వాదించడానికి కావాల్సింది కాళ్ళు చేతులే కాదండి గెలవాలనే పట్టుదల గెలవగలిగే సామర్థ్యం ఈ రెండు మీలో కావాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి చాలమ్మా ఆ ఒక్క మాట చాలమ్మా నా భార్య పిల్లలు పోయిన తర్వాత అనాథనైపోయానని ఇక జీవితంలో సాధించాల్సింది ఏం మిగల్లేదని బాధపడ్డానమ్మా మిమ్మల్ని చూసిన తర్వాత మీ మాటలు వింటుంటే నాకు ఆత్మీయులున్నారన్న ఆనందం కలుగుతోందమ్మా నాకు స్వంత మనుషులున్నారన్న సంతోషం ఉప్పొంగుతోందమ్మా నా స్వప్న సౌధాలు నేల కూలితేనే నా ఊపిరి ఆగలేదుగా నేను ప్రళయాన్ని ఎదిరించి వస్తాను కష్టాలతో కయ్యానికి వస్తాను శిథిలాలను విదిలించి వస్తాను స్వప్నాలను సాధించి తెస్తాను మీలో ఈ ఆవేశాన్ని చూస్తుంటే ఫేమస్ క్రిమినల్ లాయర్ గౌరీనాథ్ గారి గొంతు కోర్టు హాల్లో కంగుమని వినిపించే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది ఆ కోరిక ఈ జన్మకి తీరుతుందో లేదో గాని నువ్వెక్కడుంటే అక్కడ ఉత్సాహం తొణికిసలాడుతున్నమ్మా ఎగ్జాక్ట్లీ
ఆత్మవిశ్వాసానికి అందమైన చిరునామా ఏది అని ఎవరైనా అడిగితే వితౌట్ ఎనీ డౌట్ కేర్ ఆఫ్ సంజా అని చెప్తాను. ఎందుకు ఇలా జరుగుతోంది? కోడలిగా అడుగు పెట్టిన పూజ కొరివిలా ఎందుకు మారింది? రోజు రోజుకి ఈ ఇంట్లో నా అధికారం ఎందుకని చెల్లుబాటు కాకుండా పోతోంది. దీనికంతటికీ కారణం పూజ తెలివితేటలా లేక నా చేతగానితనమా? ఇప్పటిదాకా మీరు కూర్చున్న పోజ్లో ఎలా ఉన్నారో తెలుసా? ఎలక్షన్స్ లో ఓడిపోయిన రాజకీయ నాయకురాల్లా, శత్రువుల దండయాత్రలో రాజ్యాన్ని కోల్పోయిన మహారాణిలా. ఎందుకో మీకు అన్ని చెప్పాలనిపిస్తుంది. మీ సందేహాలన్నిటికీ సమాధానం నేను చెబుతాను రాజేశ్వరీదేవి. మరీ అంత నిప్పులు కురిపించేలా చూడకండి. మీ కంటి వేడికి మీ రెప్పలే కాలిపోగలవు. రాజ్యాధికారం కూలిపోయిన రోజు, అధికార పీఠం కదిలిపోయిన రోజు చక్రవర్తులు కూడా ఎలా చరిత్రహీనులయ్యారో ఇన్నాళ్ళు పుస్తకాల్లోనే చదివాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. పూజ, గ్రహణం పట్టినంత మాత్రాన సూర్యుడికి వెలుగే నశించిందనుకోవడం అవివేకం. గ్రహణం పట్టి విడిచే కాలం కేవలం కొన్ని గంటలు మాత్రమే. గ్రహణం పట్టి విడిచే కాలం కేవలం కొన్ని గంటలే, కానీ సంవత్సరంలో మూడొంతుల కాలం అసలు సూర్యుడే కనిపించని మంచు ఖండాలు ఉంటాయి. వాటినే శీతల ధ్రువాలు అంటారు. మీరిప్పుడున్నది లోపలే గజ గజ వణికించే శీతల ధ్రువం అంచుల మీద. పూజ అరవకండి. ఎప్పుడైతే ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ పిఆర్ కన్స్ట్రక్షన్స్ గా మారిందో ఆ క్షణం నుంచే ఈ ఇంట్లో ఆజ్ఞాపించేది నేను, ఆచరించాల్సింది మీరు. ఆర్డర్స్ వేసేది నేను, అమలు చేసేది మీరు. కోరి కోడలుగా తెచ్చుకుంటే ఎందుకు? ఎందుకే నన్ను ఇలా కొరివిదయ్యల్లా కాల్చుకు తింటున్నావు? ఎందుకో మీకు గుర్తులేదా? నా పెళ్లి రోజు పచ్చటి పందిట్లో మీరు ఏమన్నారో ఏం చేశారో అప్పుడే మర్చిపోయారా? నువ్వింకా పెళ్లి మండపంలోకే అడుగు పెట్టలేదు. ఈ రాజేశ్వరి మాటే కాదన్నావంటే అడుగు పెట్టలేవు కూడా.
నా కళ్ళలోకి సూటిగా చూసేవాళ్లన్నా, నా మాటకి ఎదురు చెప్పేవాళ్లన్నా నాకసహ్యం. నేను అసహ్యించుకునే దేన్ని నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. అడుగు పెట్టకముందే అత్తగారి మాట కాదంటే ఆ తర్వాత అడుగడుగున ఆడుకుంటాను. పూజ, నా ఇంటికి కోడలుగా రావాలంటే మూడు మూడు పాయింట్స్ జీవితాంతం గుర్తుంచుకో. నా కంఠంలో ఊపిరున్నంత వరకు పెత్తనం నాది, ఊడిగం నీది.